హరి ఓం సర్వేభ్యం నమో నమః. ఈరోజు మనం బైబిల్ యొక్క భండారం అంతా తెలుసుకోబోతున్నాం. అసలు ఈ బైబిల్ అనే గ్రంథం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎలా రాశారు, ఎంతమంది కలిసి రాశారు, ఎన్ని మార్పులు చేర్పులు చేశారో చూస్తే ఇది దైవ గ్రంథం కాదు కదా, మానవ గ్రంథం అనడానికి కూడా మనకి చాలా అనుమానం కలుగుతుంది. చాలామంది క్రైస్తవులు అనుకునే విషయం ఏమిటంటే బైబిల్ అనేది వర్డ్ ఆఫ్ గాడ్, నేరుగా ఆ దేవుడు భూమి మీదకి వచ్చేసి భూమి మీద మనం ఎలా నడుచుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఇంకా ఏ గ్రంథాన్ని దైవ గ్రంథం అని నమ్మాలి అనే విషయాల గురించి, అసలు మొత్తం దేవుడు ప్రత్యక్షంగా మనుషులకి చెప్పింది అని ఎంతోమంది క్రైస్తవులు నమ్ముతూ ఉన్నారు. అందుకే వాళ్ళు బైబిల్ని కేవలం ఒక పుస్తకంలాగా, ఒక గ్రంథంలాగా చూడకుండా దీన్ని సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క స్వరూపంగా, ఆ దేవుడి యొక్క రూపంగా భావిస్తూ బైబిల్నే ఒక దేవుడిగా వాళ్ళు చాలా గౌరవంతో చూస్తూ ఉంటారు. బైబిల్లో అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏమని మనం పరిశీలిస్తే, ఓల్డ్ టెస్టమెంట్లో దాదాపు 39 పుస్తకాలు, న్యూ టెస్టమెంట్లో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలన్నీ కూడా ఒకేసారి రాయబడలేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు ఒక్కొక్క పుస్తకం రాసుకుంటూ వచ్చారు. అసలు బైబిల్ అంటే అర్థమేమిటో మీకు తెలుసా? కేవలం పుస్తకం అని మాత్రమే, దైవ గ్రంథమని లేదా మానవ గ్రంథమని కాదు. బైబిల్ అంటే ఒక పుస్తకం, బౌండెడ్ పుస్తకం అంటాం కదా అలా అన్నమాట. ఇలా బైబిల్లో ముందుగా ఒకటి రెండు పుస్తకాలు ఉండేవి, నెమ్మది నెమ్మదిగా మిగతా పుస్తకాలన్నీ కలిపి వాళ్ళు ఒక బైండింగ్ చేసి దాన్నే బైబిల్ అని పిలిపించారు. దాంట్లో అవసరమైతే ఇంకొన్ని కొత్త పుస్తకాలను చేర్చుకుంటారు, లేదంటే పాత పుస్తకాలను తీసివేస్తారు. ఈ విధంగా రాను బైబిల్లో అనేక డిఫరెంట్ వర్షన్స్ తయారయ్యాయి. మొదటగా క్రైస్తవులు కొట్టేసిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది హిబ్రూ బైబిల్. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు, ఓల్డ్ టెస్టమెంట్లోని అన్ని కథలు కూడా యూదుల మత గ్రంథమైన హిబ్రూ బైబిల్ నుంచి దొంగిలించబడినవి. ముస్లింలు కూడా తమ యొక్క గ్రంథానికి ఆధారంగా యూదుల యొక్క ఆ తోరా గ్రంథాన్నే వాళ్ళు ఆధారం చేసుకుని తోరా గ్రంథంలోని అనేక కథలను మరియు ఆ క్యారెక్టర్లను వాడుకునేసి వాటికి కొంచెం ట్విస్ట్లు ఇచ్చి కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు చేసి వాళ్ళ గ్రంథంలో కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. ప్రపంచం మొత్తం మీద 4 బిలియన్ ప్రజలు అంటే దరిదాపు 400 నుంచి 500 కోట్ల మంది ఏం చేస్తున్నారు, బైబిల్ని ఒక ప్రత్యక్షమైనటువంటి దైవ గ్రంథంగా భావిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి మారుమూల భాషలో కూడా బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకంటే ఇది దైవ గ్రంథం కాబట్టి కాదు, ఎందుకు వాళ్ళని క్రైస్తవులుగా మార్చి వాళ్ళ దగ్గర దశమ భాగాలు వసూలు చేసేదానికి ఈ విధంగా బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు. ఈ బైబిల్లో రాసినటువంటి అర్థం పర్థం లేని, ఇంకా ఎటువంటి ఆధారాలు లేని అనేక పిట్టకథలను నమ్మి ఎంతోమందిని అత్యంత దారుణంగా చంపేశారు. అటువంటి వాళ్ళలో యూదులు ఒకరు. యూదులు యేసుని చంపేశారని, యేసు మీద కంప్లైంట్ చేశారని, అసలు యేసనేవాడు పుట్టలేదని తెలిసిన క్రైస్తవులందరూ కలిసి యూదుల్ని గత 2000 సంవత్సరాల నుంచి చంపుతూనే ఉన్నారు. క్రైస్తవులందరికీ బైబిల్ గురించి చెప్పేటప్పుడు బైబిల్ ఈజ్ వితౌట్ ఎర్రర్ ఆర్ ఫాల్ట్ ఇన్ ఆల్ ఇట్స్ టీచింగ్ అని బైబిల్ గురించి చెప్తారు. బైబిల్లో అటు నుంచి ఇటు ఎంత వెతికినా ఒక్క చిన్న తప్పు కానీ లేదా ఒక్క చిన్న మిస్టేక్ కానీ లేదని వాళ్ళు తొడలుగొట్టి చెప్తూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు అనుకుంటూ ఉంటారు ఏదో ఒక ఒరిజినల్ బైబుల్ ఉంది, చాలా పురాతనమైనటువంటి ఒరిజినల్ బైబుల్ యొక్క రాత ప్రతి ఒక బ్యాంకులో, ఒక లాకర్లో అత్యంత గొప్ప భద్రత మీద దాచిపట్టి ఉందని అనుకుంటున్నారా? బైబుల్కి అసలు ఒరిజినల్ వర్షన్ అంటూ, ఒరిజినల్ రాత ప్రతి అంటూ అస్సలు లేనే లేదు. ఎక్కడెక్కడో అక్కడక్కడ 4-5 రాత ప్రతులు అయితే ఉన్నాయి, కానీ అవి ఒరిజినల్ కానే కాదు. మరియు ఇప్పుడు ఉన్నటువంటి బైబిల్కి, ఆ ఒరిజినల్ రాత ప్రతులుగా చెప్పబడుతున్నటువంటి పురాతన పుస్తకాలకి అస్సలు పొంతనే లేదు. అందులో ఒక 4 కథలు ఉంటే ఇప్పుడు ఉండే బైబిల్ 40 కథలు ఉన్నాయి. ఒరిజినల్గా బైబిల్ గ్రంథం మనం ఈ పాత నిబంధన మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా యూదుల గ్రంథమైన తోరా నుంచి కాపీ కొట్టేశారు. కొత్త నిబంధన గ్రంథం మాత్రం ఒరిజినల్గా అరమేయిక్ భాషలో రాయబడింది. ఈ అరమేయిక్ భాషలో రాయబడిన ఈ గ్రంథాన్ని తర్వాత గ్రీకు భాషలోకి, గ్రీకు నుంచి లాటిన్లోకి, ఫైనల్గా కేవలం 300 సంవత్సరాల క్రితం కింగ్ జేమ్స్ అనే ఒక ఇంగ్లండ్ రాజు దీన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. తరువాత ఈ ఇంగ్లీషు తర్జుమా నుంచి ప్రపంచంలోని అన్ని భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేశారు.
సరే ఇప్పుడు మీరు అనుకుంటూ ఉండవచ్చు అరమేయిక్ భాషలో ఒరిజినల్ న్యూ టెస్టిమెంట్ ఉందేమోనని. నిజానికి ఇటు అరమేయిక్లో కానీ గ్రీకులో కానీ లాటిన్లో కానీ ఇంగ్లీష్లో కానీ ఎక్కడా కూడా బైబుల్ యొక్క ఒరిజినల్ కాపీలు అంటూ ఏవీ లేవు. ఉండేవన్నీ కూడా కాపీస్ కాపీస్ ఆఫ్ కాపీస్. ఈ ట్రాన్స్లేషన్స్ అన్నీ ఒకే ఒక్క అరమేయిక్ బుక్లోంచి గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేశారంటే కాదు, అనేక అరమేయిక్ గ్రంథాల్లో నుంచి వాళ్ళకి నచ్చినవి తీసుకొని గ్రీకు బుక్స్ రాశారు. అనేక గ్రీకు బుక్స్ కలెక్షన్లోంచి వాళ్ళకి నచ్చినవి కొన్ని ఎంచుకొని లాటిన్ బుక్ రాస్తే, అటువంటి కొన్ని లాటిన్ బుక్స్ కలెక్షన్లోంచి కొన్ని సెలెక్ట్ చేసి ఇంగ్లీష్ బుక్ రాశారు. అలా అటువంటి కొన్ని ఇంగ్లీష్ బుక్స్ కలెక్షన్లో నుంచి హిందీలోకి తెలుగులోకి ఇంకా తమిళము ప్రపంచంలోని అన్ని భాషల్లోకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్లేట్ చేసి పారేశారు. ఇలా ట్రాన్స్లేషన్ అనడం తప్పేమో, ఎందుకంటే ప్రతి భాషలో కూడా బైబిల్ని మార్చినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా అందులో ఉన్న కథలను మార్చడము, లేని కథ కొత్త కథలను చేర్చడము వంటి చేస్తూ వచ్చారు. దరిదాపు 2000 సంవత్సరాల క్రితం బైబిల్ ఎలా ఉండేదో ఇప్పుడు బైబిల్ అస్సలు అలా లేదు. అందులో లేనటువంటి కొన్ని 100 కథలు ఇందులో కొత్తగా వచ్చి చేరాయి. అందులో ఉన్నటువంటి కథలు చాలా ఇందులో లేకుండా పోయాయి. ఇంకా అనేక భగవంతుని యొక్క వచనాలు కూడా పూర్తిగా మార్చివేయబడ్డాయి. బైబిల్ని ఏ ఏ భాషల్లోంచి ఎలా ఎలా కాపీ చేశారు అనే దాని గురించి చరిత్రకారులు ఒక ట్రీ డయాగ్రామ్ గీశారు. మీరు ఈ ట్రీ డయాగ్రామ్ని గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ఏ భాషలోంచి ఏ భాషలోకి అసలు మనం కనుక్కోలేని విధంగా అనేక బ్రాంచుల్లో అనేక భాషల్లో బైబిల్ అనేది ట్రాన్స్లేట్ చేయబడింది. ఇక్కడ మీకు చాలా ఆశ్చర్యకరమైన ఫైండింగ్ ఏమిటంటే లాస్ట్ 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 అని 3 దగ్గరలు మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒరిజినల్గా ఈ లాస్ట్ సోర్స్ నుంచి ఈ 2 సోర్సులు వచ్చాయి. ఆ ఒరిజినల్ సోర్సు పోయింది, ఈ సోర్సు పోయింది, ఈ సోర్సు. అంటే ముఖ్యంగా బైబిల్ని ఏ ఒరిజినల్ కాపీ నుంచి ట్రాన్స్లేట్ చేశారో అసలు ఆ ఒరిజినల్ కాపీయే ఇప్పటిదాకా ఎక్కడా కనుగొనబడలేదు. అంటే అసలు ఒరిజినల్ కాపీయే లేదేమో అనేటువంటి ఇంకో సిద్ధాంతం కూడా పైకొచ్చింది. ఈ మధ్య కరోనా సమయంలో కూడా అందరూ కరోనాలో చచ్చిపోతూ ఉంటే మోటల్ బైబిల్ అని ఒక కొత్త బైబిల్ని ప్రచురించారు. ఈ మోటల్ బైబిల్లో చాలా వరకు ఉన్నటువంటి కథలను కొంచెం అటు ఇటు మార్చి ప్రజలందరికీ కూడా మనోరంజకంగా ఉండేలాగా ఇంకా అందరూ కూడా వాటిని ఫాలో అయ్యేలాగా ముఖ్యంగా యువత ఫాలో అయ్యేలాగా ఈ కొత్త వర్షన్ ఆఫ్ బైబిల్ని రిలీజ్ చేశారు. అసలు దేవుడు చెప్పిన వచనాలను మార్చడానికి కానీ వాటిని యువతకు అట్రాక్టివ్గా ఉండేలా కొంచెం ఆల్టరేషన్స్ చేయడానికి కానీ ఈ భూమి మీద ఉండే మనుషులకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరిచ్చారు? ఏముంది? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ దేవుడు గ్రంథం అని డప్పు కొట్టుకోవడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఈ మోటల్ బైబిల్ యొక్క సోర్స్ ఏమిటి? ఇది ఎందులోంచి తీసుకున్నారు? ఈ మోటల్ బైబిల్ ఎందులోంచి తీసుకున్నారంటే ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ 2001లో పబ్లిష్ చేసిన ఈ కొత్త బైబిల్ నుంచి. ఈ ESV బైబిల్ 1952లో ప్రచురించిన రివైజ్ స్టాండర్డ్ వర్షన్ ఆఫ్ బైబిల్ నుంచి తీసుకోబడింది. అది 1901వ సంవత్సరంలో పబ్లిష్ అయిన అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ ఆఫ్ బైబిల్ నుంచి తీసుకోబడింది. ఏ దేశానికి వాళ్ళు ఆ దేశం యొక్క కాపీగా ఒక కొత్త బైబిల్ని రాసుకుంటారు. ఇప్పుడు భగవద్గీత ఆంధ్రాలోనూ అదే భగవద్గీత, తమిళనాడులోనూ అదే భగవద్గీత, ఐఏఎస్ శ్లోకాలు కాకుంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ట్రాన్స్లేషన్ రాసుకుంటారు. కానీ ఇక్కడ బైబిల్ మాత్రం అమెరికాలో అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ ఆఫ్ బైబిల్, ఇంగ్లండ్లో ఇంగ్లండ్ స్టాండర్డ్ వర్షన్ ఆఫ్ బైబిల్, ఇలా ఏ దేశంలో వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా రాసుకొని బైబిల్ దైవ గ్రంథము ఒక చుక్క కూడా మారలేదు అని డబ్బాలు కొడుతూ ఉంటారు. ఇది 1800వ సంవత్సరంలో రాసిన ఇంగ్లీష్ రివైజ్డ్ వర్షన్ అనే ఇంకొక రివైజ్డ్ వర్షన్ యొక్క కాపీ. ఈ ఇంగ్లీష్ బైబిల్స్ అన్నిటికీ మూలం ఏమిటి అంటే కింగ్ జేమ్స్ ఎడిషన్, 1611లో రాసిన ఈ కింగ్ జేమ్స్ ఎడిషనే. అసలు ఈ కింగ్ జేమ్స్ ఎవరు అనుకుంటున్నారా? ఇంగ్లండ్ యొక్క రాజు. ఈ కింగ్ జేమ్స్ అత్యంత క్రూరుడు. ఇతను ఎంతోమంది స్త్రీలని విచ్చలని తగలబెట్టించాడు. దరిదాపు 10,000 మంది స్త్రీలని ఇతను తాను పరిపాలించేటప్పుడు విచ్చులంటూ తగలబెట్టించాడు. అంతేకాకుండా విచ్చుల్ని ఎలా కనిపెట్టాలని ఒక పుస్తకం కూడా రాసి ఇతను ఒక నరరూప రాక్షసుడిగా అందరి చేత తిట్టబడ్డాడు. అటువంటి వ్యక్తి కింగ్ జేమ్స్ ఎడిషన్ అనేటువంటి ఈ బైబిల్ని కూడా ప్రచురించాడు. అన్ని ఇంగ్లీష్ బైబిల్స్కి కింగ్ జేమ్స్ వర్షన్ అనేది ఒక గ్రాండ్ డాడీ. 1611వ సంవత్సరంలో కింగ్ జేమ్స్ ఇంగ్లీష్లోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేసే వరకు అసలు ఇంగ్లీష్లో బైబిల్ అనేది లేదు.
యేసయ్య చనిపోయిన తరువాత ఈ కింగ్ జేమ్స్ వర్షన్ రాయడానికి దరిదాపు 1600 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఈ కింగ్ జేమ్స్ వర్షన్కి యేసయ్య చనిపోయిన తర్వాత మధ్యలో ఎన్ని రకాల బైబిల్స్ వచ్చాయో మీకు తెలుసా? కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్న ఆ న్యూ టెస్టిమెంట్కి వాళ్ళు ఉపయోగించిన సోర్స్ ఏమిటంటే దరిదాపు అరౌండ్ 700 CEలో రాయబడినటువంటి మెజరాటిక్ టెక్స్ట్ అనే ఒక పుస్తకం. ఒకటి కాదు, అది కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనమాట. అటువంటి మెజరాటిక్ టెక్స్ట్ అనే ఒక కలెక్షన్ ఆఫ్ బుక్స్లో నుంచి ఉన్నటువంటి కొన్ని విషయాలను మాత్రమే తీసుకొని కొన్నింటిని వదిలేసి కొన్నింటిని మార్చి ఈ కింగ్ జేమ్స్ వర్షన్ అనే ఒక కొత్త బైబిల్ని తయారు చేశారంట. ఈ మెజరాటిక్ టెక్స్ట్ అనే ఈ టెక్స్ట్లకి అసలైన సోర్స్ ఏమిటంటే గ్రీకు మాన్యుస్క్రిప్ట్లు. ఈ గ్రీకు మాన్యుస్క్రిప్ట్లు దరిదాపు ఇంకా పురాతనమైనవి. వాటిల్లో ఉన్నటువంటి మార్చి వాటిల్లో ఉన్నటువంటి కొంచెం ఎడిటింగ్ చేసి ఈ మెజరాటిక్ టెక్స్ట్లు రాశారంట. ఫైనల్గా ఇవన్నీ కూడా ట్రేస్ చేసుకుంటూ వెళ్తే మనం ఒరిజినల్ సోర్స్కి వెళ్తాం. అసలు ఆ ఒరిజినల్ సోర్సే ఇప్పటి వరకు దొరకలేదు కాబట్టి అవన్నీ లాస్ట్ అని చెప్పి రాసి పెట్టారు. అంటే అసలు ఒరిజినల్ సోర్సే లేదని అర్థం. ఈ ఎంటీ బైబుల్కి మరియు ఓల్గేట్ బైబుల్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పటికీ లాటిన్లో రాసిన ఈ ఓల్గేట్ బైబుల్ని క్యాథలిక్ చర్చిల్లో వాడుతూ ఉంటారు. కానీ ఈ ఓల్గేట్ బైబుల్లో ఉన్నటువంటి చాలా విషయాలు ఈ ఇంగ్లీష్ బైబుల్లో ఉండవు. ఇంగ్లీష్ బైబుల్లో ఉండే విషయాలు ఈ ఓల్గేట్ బైబుల్లో ఉండవు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇంగ్లీష్ బైబుల్ అనేది పూర్తిగా ఒక కరప్టెడ్ బైబుల్. ఇందులో చాలా అనేక కొత్త విషయాలు చేర్చబడ్డాయి. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని భాషల్లో ఉన్నటువంటి బైబుల్స్ అన్నీ కూడా ఈ తప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్ బైబుల్ నుంచి కాపీ చేయబడ్డాయి. అలాగని ఈ ఓల్గేట్ బైబుల్ కరెక్టా అంటే అది కూడా కరెక్ట్ కాదు. అందులో ఉన్నటువంటి విషయాలు మిగతా బైబుల్స్లో లేవంట. అసలు బైబిల్కే ఒరిజినల్ సోర్స్ అంటూ లేదు. ఎవడికి తోచింది వాడు రాసి, ఎవడికి నచ్చినట్టుగా వాడు ఒక బుక్ తయారు చేసి బైబిల్ దైవ గ్రంథం అని పేరు పెట్టేసి ఎవడి వ్యాపారం వాడు చేసుకున్నాడని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆర్కియాలజిస్టులు ఎప్పటికప్పుడు కొన్ని కొత్త బైబిల్ రాతపెతుల్ని కనిపెట్టినప్పుడు వాటిల్లో ఉన్నటువంటి విషయాలు ఈ కొత్త బైబిల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి బైబిల్స్ లేకపోవడం చూసి ఆశ్చర్యం చెందుతూ ఉన్నారు. అత్యంత పురాతనమైన బైబిల్ రాతపతి ఏదంటే కోడెక్స్ వెనాటికస్. ఇది ఇప్పటికీ వాటికన్ సిటీలోని లైబ్రరీలో భద్రంగా ఉంది. దీని తరువాత రాయబడినటువంటి కోడెక్స్ సినాటికస్ అనే ఇంకొక బైబిల్ యొక్క రాతపతి లండన్లోని మ్యూజియంలో భద్రంగా ఉంది. ఇంకా అక్కడక్కడ కొన్ని బైబిల్ యొక్క ప్రాచీన రాతప్రతులు మనకు దొరుకుతున్నాయి. కానీ తమాషా ఏమిటంటే ఇందులో కోడెక్స్ వినాటికస్లో ఉండే సినాటికస్లో ఉండదు, ఈ రెండింటిలో ఉండేది మిగతా రాతప్రతుల్లో ఉండదు. ఇలా ఎక్కడా కూడా ఒక ఒరిజినల్ కాపీ అంటూ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కథల్ని తమ యొక్క సొంత శైలిలో రాసుకుంటూ తమ యొక్క సొంత వ్యాపారానికి పనికొచ్చేలా ఇలా కొత్త రకాల బైబుల్స్ని తయారు చేశారని మనకు అర్థమవుతుంది. పపైరస్ 66 అని ఇంకొక ప్రాచీనమైనటువంటి మాన్యుస్క్రిప్ట్లో మనకి గాస్పెల్ ఆఫ్ జాను దరిదాపు పూర్తిగా దొరుకుతుంది. కానీ అందులో ఉన్న గాస్పెల్ ఆఫ్ జాను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి బైబుల్లో గాస్పెల్ ఆఫ్ జాను పూర్తిగా చాలా మార్పులు చేర్పులు చేయబడింది. అంటే కొత్త బైబుల్ అంటే అసలు దేవుడు ఏం చెప్పాడు, ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము, దేవుడి పేరు చెప్పి ఈ పాస్టర్లు మరియు ఫాదరీలు తమ యొక్క సొంత పైత్యాన్ని రాసి ఇది బైబిల్ దైవ గ్రంథం అని చెప్తూ ఉన్నారు. డెడ్ సీ స్క్రోల్స్లో ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్కి సంబంధించిన అనేక పురాతన రాతప్రతులు బయటపడ్డాయి. ఈ డెడ్ సీ స్క్రోల్స్లో ఉన్నటువంటి రాతప్రతులకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఓల్డ్ టెస్టిమెంట్కి అసలు పోలికలే లేవంట. చారిత్రక పరిశోధకులు కొన్ని వందల ప్రాచీన రాతప్రతుల్ని కనిపెట్టారు. అవన్నీ కూడా బైబిల్కి సంబంధించినవే. ఏ ఒక్క రాతప్రతి కూడా కంప్లీట్గా లేదు. ఏ ఒక్క రాతప్రతి కూడా ఇంకొక రాతప్రతితో పూర్తిగా మ్యాచ్ అవ్వడం లేదు. పూర్తిగా ఈ బైబిల్ అనేది ఒక మానవులు సృష్టించిన కల్పిత కథ, పాస్టర్లు ఫాదరీలు తమ వ్యాపారం కోసం తయారు చేసిన ఒక కట్టు కథ అని పరిశోధకులందరూ చివరికి తేల్చేశారు. హరి ఓం.